నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్ కి స్వాగతం. వీవ్స్ వై మాధురి, వసంత నగర్, కేపీహెచ్పి. నేను వీవ్స్ వై మాధురి నుంచి చాలా వెరైటీస్ అందిస్తున్నాను. మీ అందరికీ కూడా అమ్మాయి దగ్గర ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. నమస్తే, నేను మాధురి, వీవ్స్ వై మాధురి బుటిక్ నుంచి. ఈ రోజు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి ఆల్ ఓవర్ శారీస్ చూద్దామండి. ఇవన్నీ ప్యూర్ చందేరి పట్టు ఆల్ ఓవర్ శారీస్. ఎనీ శారీ కాస్ట్ వచ్చేసి 15,000 అండి. ఇవన్నీ 15,000 రేంజ్లో ఉన్న చందేరి పట్టు అండి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్, అలాగే ప్యూర్ చందేరి పట్టు అండి. థ్రెడ్ కూడా మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఓవెన్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇదంతా హ్యాండ్లూమ్ అండి ప్యూర్. మీరు వెనకాల థ్రెడ్ కూడా చూడొచ్చు దీనికి. ఇవైతే ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ పట్టు అండి. ఇవన్నీ ఆల్ ఓవర్ ఉంటాయి. ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండి. చూసారు కదా, మంచి ఎల్లో కలరు. ఇది వచ్చేసి హల్దీ ఎల్లోలో ఉంది. మీకు మొత్తం శారీ అంతా మీనాకారి వర్క్ ఉందండి ఆల్ ఓవర్. చూసినట్టయితే ఇక్కడ ప్యారెట్స్, ఫ్లవర్సు, లతలు అలా డిఫరెంట్గా ఉంది. మీకు కింద పైన కూడా సేమ్ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డర్. అలాగే పైపింగ్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి. ఇక చూసినట్టయితే మీకు ప్యారెట్కి నోస్ కూడా గ్రీన్ ఇచ్చాడు మోటివ్స్లో. కాబట్టి మీరు దీనికి అంటే జనరల్గా చందేరిలో ఏంటి అంటే మనకి సేమ్ కలర్ అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఇదే కలరు మనకి బ్లౌజ్ ఇస్తాడు. కాబట్టి ఇందులో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ హైలైట్ చేసి బ్లౌజ్ వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అయితే. ఇది చందేరి అండి. చూసారు కదా, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ ఉంటాయి ఇవి. ఇవన్నీ 15,000. ఇవన్నీ చందేరి ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ శారీస్. ఇది ఎల్లో కలర్కి గ్రీన్ అండి. చూసారు కదా, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు జస్ట్ లైన్స్ వస్తుంది. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి వైలెట్ షేడ్ అండి. చూసారు కదా, మంచి అంటే మంచి వైలెట్ షేడ్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది. ఇది వచ్చేసి మీరు చూసారు కదా, ఇదంతా శారీ అంతా కూడా చిన్న చిన్న లీఫ్ మోటివ్స్ వచ్చాయి. కింద పైన కూడా మీకు మీనాకారి బార్డర్స్ వచ్చాయండి. అలాగే మీకు సిల్వర్ది 1 ఇంచ్ కడ్డి బార్డర్ వచ్చింది. మీకు పళ్ళులో వచ్చేసి జస్ట్ ఇలా సిల్వర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ ఏంటంటే మీకు ఇలా ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ ఇలా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. బట్ మనం ఏంటంటే దీనికి రెడ్ పైపింగ్ బార్డర్ ఇచ్చాడు కాబట్టి, బట్ రెడ్ కంటే కూడా కొంచెం ఏదైనా కాంట్రాస్ట్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇందులో ఒక గ్రీన్ వచ్చింది, నెమలి పించం గ్రీన్. ఆ నెమలి పించం గ్రీన్ వేసుకున్నా కూడా బాగుంటుంది దీనికి, కాంట్రాస్ట్లో వెళ్ళొచ్చు అండి. ఇవన్నీ 15,000 అండి కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ మంచి టమాటో పింక్ అండి. చూసారు కదా, ఇది టమాటో పింక్లో ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ వచ్చింది. కింద పైన మీకు 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది. అలాగే శారీ పళ్ళులో జస్ట్ లైన్స్ వచ్చాయి సింపుల్గా. బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. బట్ దీనికి కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ పేరప్ చేసుకుంటేనే బాగుంటాయి ఈ బ్లౌజెస్ జనరల్గా. చూసారు కదా, ఇది కూడా ప్యూర్ పట్టు, ప్యూర్ చందేరి అండి. ఇదంతా ఆల్ ఓవర్ ఉంది. ఇది కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి డార్క్ ఎల్లో అండి. చూసారు కదా, మంచి ఎల్లో బ్రైట్ కలర్లో ఉంది. ఆల్ ఓవర్ మీనాకారి ఉందండి. ఇందులో స్వాన్స్, మయూరాలు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. లతలు, పూలు అలా డిఫరెంట్గా ఇచ్చాడు. కింద పైన మీకు 1.5 ఇంచ్లో గోల్డ్ జరీ బార్డర్ ఉంది. దీంట్లో పళ్ళులో కూడా సేమ్ ఇలాగే గోల్డ్ లైన్స్ ఉంది. బ్లౌజ్ దీనికి కూడా సేమ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కూడా మనం ఏదైనా డిఫరెంట్గా బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇదైతే కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్ అనుకోవచ్చు. నెమలి పించం బ్లూకి రెడ్ వచ్చింది, మెరూనిష్ రెడ్. దీంట్లో ఏంటంటే కింద బార్డర్లో కూడా మీరు చూస్తే, బార్డర్ చూపించమ్మా, కింద బార్డర్లో కూడా చూస్తే మీకు ఫ్లవర్ వీవింగ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, కంచి స్టైల్ వీవింగ్ ఉంది. ఈ జనరల్గా ఏంటంటే మనకు కొంచెం కంచీలు, ఈ వానసింగారం బార్డర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి మోటివ్సే ఉన్నాయి శారీలో కూడా. పళ్ళు వచ్చేసి మీకు జస్ట్ సిల్వర్ లైన్స్ వచ్చింది. బార్డర్ ఏమో కింద పైన రెడ్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది. మనం కాంట్రాస్ట్ పేర్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా ఆల్ ఓవర్. చూసారు కదా, ఇదంతా హార్సెస్ ఉన్నాయి, చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ సీ గ్రీన్ ఆర్ పిస్తా గ్రీన్ అనొచ్చు. దీంట్లో ఏంటంటే జస్ట్ ఇలా క్రాస్ లైన్స్ ఉంది, ఆల్టర్నేట్గా సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది. చూసారు కదా, ఇదేంటంటే దీనికి కింద పైన గోల్డ్ జరీ బార్డర్ ఉందండి, 1 ఇంచ్ కడ్డీ బార్డరు. కింద అయితే కంచి బార్డర్ కూడా వచ్చింది, కంచి బార్డర్ కింద కడ్డీ బార్డర్ వచ్చింది. దీనికి కూడా పళ్ళు జస్ట్ గోల్డ్ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చింది. దీనికి కూడా మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి లైట్ పింక్. చూసారు కదా, లైట్ పింక్లో ఇదంతా జిగ్జాగ్ డిజైన్స్ వచ్చిందండి. ఫ్లవర్ మోటివ్స్తోనే జిగ్జాగ్ ఇచ్చారు.
ఈ ప్రతి కార్నర్లో వచ్చేసి ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. చాలా ఇంట్రికేట్ వర్క్ అండి ఇదైతే. ఏంటంటే ఇంత ఇంట్రికేట్ వర్క్ని కూడా చాలా డీటెయిల్డ్గా చేశారు, క్లీన్గా చేశారు. వర్క్ అయితే చాలా క్లీన్గా ఉంది. చూసినట్టయితే ఇది మల్టీ కలర్ ఉంది. చూసారు కదండి, ఇందులో ఏంటంటే లైట్ స్కై బ్లూ ఉంది, నావీ బ్లూ ఉంది. దీనికి శారీ లైట్గా ఉంది కాబట్టి ఈ బ్లూస్లో ఏ బ్లూ అయినా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. లుక్ చాలా బాగుందండి, ఆల్ ఓవర్ ఉంది. ఇది శారీ అంతా కూడా మీకు వీవింగ్ స్టార్టింగ్ నుంచి ఉంది. మీరు గమనిస్తే ఇదిగోండి శారీ, ఇది బ్లౌజ్ వదిలేస్తే బ్లౌజ్ కాకుండా మిగతాది ఇక్కడ నుంచి మొత్తం ఇంకా మీకు వీవింగ్ స్టార్ట్ అవుతుందండి. శారీలో ఫుల్ వీవింగ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా. దీని కాస్ట్ కూడా వచ్చేసి 15,000 అండి. ఇది వచ్చేసి చందేరిలో రా మ్యాంగో అండి. చందేరిలో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ రా మ్యాంగో పట్టు. ఇదైతే యాక్చువల్గా నేను మొన్నటి వరకు 20,000 పెట్టాను కాస్ట్ ఇది, ఎందుకంటే ఇది ప్యూర్ సిల్క్. బట్ ఈ ఎపిసోడ్లో ఇది మాత్రం ఈ ఒక్క శారీ కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తున్నానండి. 16,000 నాకు వచ్చిన కాస్ట్, ఈ ఒక్క శారీ మాత్రమే 16,000 అండి. ఇది రా మ్యాంగోలో 16,000. ఇదేంటంటే ఇది రా మ్యాంగో మోటివ్స్ చందేరి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ చూస్తే మీకు తెలుస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని. ఇక్కడ చూడండి మీరు వీవింగ్ ఇంటర్లాక్ చేసి ఉంది, ప్రతి బుట్టి దగ్గర ఇంటర్లాక్ ఉంది. థ్రెడ్స్ మీకు తెలుస్తున్నాయి ఇది హ్యాండ్లూమ్ అని. ఇదేంటంటే ప్యూర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఫిగర్ మోటివ్స్ ఉంటాయి. ఏం మీకు చాలాసార్లు నేను క్లారిఫై చేశాను, రా మ్యాంగో అనేది వీవింగ్ ప్యాటర్న్. సో ఈ వీవింగ్ ప్యాటర్న్ ఏవైతే ఫిగర్స్ అలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో ఉంటాయో అవి రా మ్యాంగోస్ అంటాము. ఇది చందేరిలో రా మ్యాంగో అండి. చూసారు కదా మంచి పర్పుల్ షేడ్ మీద గోల్డెన్ సిల్వర్తో ఉంది. ఏ బ్లౌజ్ అయినా చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే 16,000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రెడ్ అండి, మిర్చి రెడ్. చూసారు కదా ఇదైతే చాలా యూనిక్గా ఉంది డిజైన్, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. శారీ అంతా కూడా పైన బాడీ పార్ట్లో లైన్స్ ఉన్నాయి, కింద స్కర్ట్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా వచ్చిందండి. చూసారు కదా ఫ్లవర్ బుటీస్తో బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. మనం ఈ యెల్లో బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుందండి. దీంట్లో కూడా పళ్ళులో జస్ట్ గోల్డ్ లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి. ఇది కూడా 15,000. చూసారు కదా చాలా యూనిక్ డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వైలెట్ షేడ్ అండి. వైలెట్ షేడ్లో మీకు ఇదేంటంటే మొత్తం క్రాస్ డిజైన్ వచ్చింది. సిల్వరు గోల్డ్లో జస్ట్ అంటే చిన్న ఫ్లవర్స్ లాగా అలా లతల్లాగా వచ్చాయండి. చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి, రీసెంట్గా వచ్చిన స్టాక్. కింద పైన కూడా ఓవెన్ బార్డర్స్ ఉన్నాయి. చూసారు కదా కింద పైనది 1 inch ఉంది, కింద 2 inches బార్డర్ ఉంది. పళ్ళులో సేమ్ ఇలాగే మీకు జరీ లైన్స్ ఉన్నాయండి. బార్డర్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది, మనం ఏదైనా పేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది, యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ అయితే. దీని కాస్ట్ కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్. వైన్ కలర్లో ఆల్ ఓవర్ మీనాకారి వర్క్ వచ్చింది. కింద పైన కూడా మీకు కంచి స్టైల్ బార్డర్స్ వచ్చాయి, అలాగే కడ్డీ బార్డర్స్ వచ్చాయి గోల్డ్ కలర్లో. చూస్తే చాలా చాలా ఇంట్రికేట్ వర్క్స్ అండి ఇవన్నీ అయితే. చాలా టైం పడుతుంది, డీటెయిల్డ్గా చేశారు, నీట్గా చేశారు వర్క్. ఇది బ్లౌజ్ దీనికి ఇలా ప్లెయిన్ వస్తుందండి, పళ్ళులో అయితే గోల్డ్ లైన్స్ వస్తుంది. చూసారు కదా శారీ అంతా ఇలా చాలా రిచ్గా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్, దీని కాస్ట్ కూడా 15,000 అండి. నెక్స్ట్ ఇది చూసారు కదా ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రెగ్యులర్గా మనకి మహేశ్వరి పట్టులో వచ్చే డిజైన్. మనం మహేశ్వరి పట్టు నేను చాలాసార్లు మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను సేల్కి పెట్టినప్పుడు కూడా చూసుంటారు, ఈ మోటివ్స్ ఎక్కువ మహేశ్వరిలో వస్తాయి. ఇదేంటంటే కొంచెం డీసెంట్గా ఉండాలి మాకు, మరీ హడావిడిగా వద్దు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు శారీ అంతా కూడా ఇలా బుటీస్ వస్తాయి, చాలా బాగుంది. కొంచెం డ్యువెల్ షేడ్ లాగా ఉంటుందండి, లైట్గా బ్లూ అండ్ పింక్ టీన్చ్ కొంచెం కలిసింది. ఇందులో మధ్యలో ఈ సిల్వర్ దాంట్లో బ్లూ వచ్చింది, చూసారు కదా ఈ మధ్యలో డాట్ లాగా. ఈ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుందండి. ఇది కూడా 15,000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పిస్తా కలర్. చూసారు కదా లైట్ అంటే లైట్ పిస్తా కలర్ మీద మీకు ఇది దగ్గర నుంచి చూపించమ్మా. ఇదంతా చాలా ఇంట్రికేట్ వర్క్ ఉందండి, గోల్డ్ కలరు క్రాస్ డిజైన్ వచ్చి మధ్యలో రెడ్ ఫ్లవర్స్, చాలా అంటే చాలా యూనిక్ డిజైన్. ఇది కొత్త డిజైన్, కొత్త స్టాక్ కాబట్టి చాలా కొత్తగా ఉంది ఇదైతే. చూసారు కదా దీనికి కూడా ఏంటి అంటే మనకు పళ్ళులో వచ్చేసి జస్ట్ లైన్స్ వచ్చింది, బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి దీనికి కూడా. మనం బట్ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకుంటే మెరూన్ కలర్ బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 15,000 అండి.
నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, మంచి గోల్డ్ కలర్ అండి. మంచి గోల్డ్ అంటే గోల్డ్, అసలు ఎంత బాగుందంటే ఇది. దీనికి కనుక ఏదైనా పర్పుల్ బ్లౌజ్ కానీ లేకపోతే మంచి పింక్ కలర్ బ్లౌజ్ కానీ పేర్ చేసుకుంటే చాలా నైట్ పార్టీస్, రిసెప్షన్స్కి, సంగీత్ ఫంక్షన్స్కి. చూసారు కదండి, ఇదైతే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది కలరు. మంచి గోల్డ్ కలర్లో సిల్వరు ఇంకా డార్క్ గోల్డ్ కలర్తో వచ్చింది వర్క్, చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఏంటంటే మనం ఏదైనా డార్క్ షేడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేసుకుంటే దీనికి పర్పుల్ కాంబినేషన్ కానీ పింక్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటారు మీరు. ఈ చూసారు కదండి, ఇవన్నీ చందేరి శారీస్. మీ అందరికీ స్టాక్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో కనుక నచ్చితే మర్చిపోకండి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మామూలుగా చూస్తున్నారు. మీకు ఇంత బెస్ట్ క్వాలిటీ శారీస్ నేను ఇంట్లో కూర్చునే షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నప్పుడు నేను మీ నుంచి అడిగేది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.